Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroju manam ee video lo oka ruchikaramaina pachadi chupistanu. Idi manaki samacharam paatu kuda nilva untundandi. Chakkaga oka saari chesi pettukunte aakukuralu kooragayalu veetito avasaram lekunda kevalam manam pachimichito ee pachadane tayar chestamu. Idi paatakaalam pachadandi chaala ruchiga untundi. Andaru try chesi meeku ela kudirindo comment cheyandi. దీనికోసం మనం ముందుగా చింతపండు తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఈనలు గింజలు అవి ఉంటాయి కదా చింతపండులో, వాటిని తీసేసుకోండి. అలా తీసేసుకొని ఒక 30 గ్రాముల వరకు ఉంటుందండి చింతపండు. ఇలా 30 నుండి 40 గ్రాముల వరకు తీసుకోండి. అంటే చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకోండి. ఈ చింతపండుని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇలా నీళ్ళు పోసేసుకొని డస్ట్ ఏమన్నా ఉంటే పోయేలాగా కొంచెం ఈ విధంగా చేసుకొని నీళ్ళు వంచేసేయండి. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా కొంచెం నీళ్ళు పోసేసి పక్కన పెట్టేయండి. ఇది నాంతూ ఉంటుంది, ఇలా పెట్టేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత మిర్చి తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇక్కడ 1/4 కిలో తీసుకున్నా నేను. ఈ 1/4 కిలో కూడా ఎక్కువగా కారం ఉండవు, తక్కువగా కారం ఉండవండి, నార్మల్గా కారం ఉండేవి తీసుకున్నా నేను. వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఒక ప్యాన్లోకి ఇలా తుంచి వేసుకోండి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల మనకి వేయించుకునేటప్పుడు చిట్లు పడకుండా ఉంటాయండి, కాబట్టి ఇలా తుంపేసి వేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ పెట్టుకొని కొంచెం తడి ఆరే వరకు ఇలా ఒక 30 సెకండ్స్ పాటు స్టవ్ మీద పెట్టుకోండి ఆయిల్ వేయకుండా. తర్వాత మనకి ఈ పచ్చిమిర్చిలో తడంతా పోతుంది కదా వేడికి, ఆ తర్వాత దీంట్లో మనం 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మనము లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి వీటిని. మూత కూడా పెట్టొద్దు, మూత పెడితే మళ్ళీ ఆవిరి వచ్చేసి మనకి నిల్వ పెట్టుకునే పచ్చడి కదా చెడిపోతుంది, కాబట్టి మూత పెట్టకుండా వేపుకోండి. ఇలా సగం వేగిన తర్వాత దీంట్లోకి 1/2 ఇంచులు అల్లం పొట్టు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అల్లం కూడా వేగాలండి మనకి, కాబట్టి ముందుగానే వేసుకోండి. ఆ తర్వాత 1-1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. ఆ తర్వాత మనం వేసుకున్న అల్లము జీలకర్ర ధనియాలు కూడా బాగా వేగేలాగా ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. మనకి పచ్చిమిర్చి కూడా పూర్తిగా బాగా వేగాలండి, పచ్చి అనేది అస్సలు ఉండొద్దు. మనకి వడియాల్లాగా వేగాలి, బాగా వేగితేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. మనకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా అస్సలు పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుండానే బయటనే ఉంచినా కానీ ఉంటుందండి ఈ పచ్చడి, కాబట్టి ఇలా మనకి ఎక్కడ తడి తగలకుండా చూసుకోవాలి. చూడండి ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం వీటిని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. మనం మళ్ళీ ఈ ప్యాన్ పెట్టుకొని మనం ఇదే ఆయిల్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 1/4 స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది స్టోర్ ఉంటుంది, లేకపోతే పచ్చిగా ఉంటే పాడవుతుంది. దీంట్లోకి మెంతి పౌడర్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. నేను ఇక్కడ 1/4 స్పూన్ మెంతుల పొడి వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే మీరు ముందుగానే పచ్చిమిర్చి వేయించుకునేటప్పుడు 1-5 మెంతులు వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకొని చూడండి మనకి ఇదంతా కూడా బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మనం ఈ చింతపండు గుజ్జుని పచ్చిమిర్చితో పాటు వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు, కానీ మనకి పచ్చళ్ళలో తొక్కలు అవేమి లేకుండా బాగా ఫైన్గా ఉండటం కోసం ఇలా ముందుగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా వస్తే మనకి అన్నం తినేటప్పుడు కూడా చక్కగా మనం అన్నంలో తొక్కలు అలాంటివి ఏమి లేకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ చింతపండు పేస్ట్లోకి పచ్చిమిర్చి అవి వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా మనకి బాగా చల్లారిపోయాయండి. దీంట్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నాను. ఈ పచ్చళ్ళల్లోకి మనకి నిల్వ పచ్చళ్ళల్లో రాళ్ళ ఉప్పు అయితే బాగుంటుందండి, ఉంటే రాళ్ళ ఉప్పు వేసుకోండి. అలాగే దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా 1 గడ్డ తీసుకొని ఒలిచేసి వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిగానే వేస్తున్నా అండి. మీకు పచ్చిగా ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మిరపకాయలు వేయించుకునేటప్పుడు వేసుకొని వేయించుకోవచ్చు. ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ ఫైన్గా మెత్తగా పట్టొద్దండి, కొంచెం బరకగా పట్టుకుంటేనే ఈ పచ్చళ్ళు అనేవి బాగుంటాయి. చూడండి ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఇలాగే మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. గాజు సీసాలో అయినా లేదా జాడీలోనైనా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి. బయట పెట్టిన 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఉంటుంది, ఎక్కడ తడి తగలకుండా చూసుకోండి స్పూన్స్ పెట్టేటప్పుడు. అలాగైతే మనకి సంవత్సరం పాటు కూడా చాలా బాగా ఇదే టేస్ట్తో ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని పోపు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/4 కిలోతో చేసా కదా, మీరు కిలోతో చేసిన ఇవే మెజర్మెంట్స్తో చేసుకోండి, చక్కగా కుదురుతుంది. ఇక్కడ నేను కొంచెమే చేసా కాబట్టి మొత్తం పోపు పెడుతున్నా అండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు మిర్చి కరివేపాకు వేసేసుకొని ఈ విధంగా కలిపేసి కొంచెం ఇంగు కూడా వేసుకొని మనకి ఇంగు ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి. పోపు అనేది రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న పోపులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని వేసేసుకోవాలి.
నేను ఇక్కడ కొంచెమే చేసా కాబట్టి మొత్తం వేస్తున్నానండి. మీరు ఎక్కువగా చేస్తే ఇది కొంచెం వేసేసుకొని మిగిలింది పక్కన పెట్టేసుకొని అలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఇలా పోపు వేసినా కానీ మనకి నెల వరకు కూడా ఇలాగే ఉంటుందండి మంచి ఫ్లేవర్తో. ఇలా మీరు పచ్చడి అనేది రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన లలితాస్ కిచెన్ టిప్స్ పేజ్ని లైక్ చేసి డైలీ వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్.